సత్యాస్ కిచెన్ కి స్వాగతం అండి. ఇప్పుడు మనం పాలకూర జ్యూస్ చేసుకుందామండి. మొన్న ఒకటి చేసి చూపించానండి, ఇప్పుడు ఒక రకంగా చేసి చూపిస్తాను. పాలకూరనే అనేక రకాలుగా మనం చేసుకోవచ్చు, దీన్ని ఇప్పుడు వేరే రకంగా చూపిస్తాను. ఇది పాలకూర అండి, 6 కట్ల పాలకూర. ఇగోండి టీ స్పూన్ సోంపు, ఇది 2 కట్ల పుదీనా, ఒక నిమ్మ పండు అండి, ఒక 2 కట్ల కొత్తిమీర, అల్లం అండి, ఇగోండి కొంచెం ఈ మాత్రం అల్లం ముక్క తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేశాను. ఇవి తులసి ఆకండి, తులసి దళాలు. ఇగోండి ఏది కాడలు తీయక్కర్లేదండి, మనం వేసేసుకోవచ్చు, ఎందుకంటే జ్యూసే కదా. దానికి తగ్గ బెల్లం అండి, ఇది జీరా పౌడర్ అండి, వేపిన జీరా పౌడర్. ఇది పెప్పర్ అండి, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి. ఇది కీరా అండి, కుకుంబర్. ఇది పుదీనా చెప్పాను కదండి. ఇంక ఇవేనండి సామాన్లు. ఈ బెల్లం బదులు మిక్సీ చేసుకొని మనం జ్యూస్ తీసుకొని ఈ జ్యూస్లో తేనె కూడా కలుపుకోవచ్చండి. బెల్లం వేసుకోకుండా తేనె వద్దు బెల్లం వద్దు మాకంటే ఇట్లా జ్యూస్ చేసుకొని ఇదంతా ఇలా తాగొచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. నిమ్మకాయ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, కానీ ఈ సామాన్లన్నీ కంపల్సరీ అండి. ఇవన్నీ ఇవి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మనం పాలకూర చూస్తున్నాం కనుక ఇది హైలైట్ చేయాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి మిక్సీలో వేస్తున్నానండి. దీనికేమో చూడండి, ఇవి గోరువెచ్చని నీళ్ళు అండి, గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. చల్లటి నీళ్ళు అయితే కోల్డ్ అవుతుందండి. తర్వాత ఇప్పుడు కరోనా ఉంది కదా, మనకి ఇవన్నీ కరోనాకి మంచివేనండి. కరోనా జ్యూస్ అనుకోండి మీరు, అట్లా అనుకున్న తప్పేమీ లేదు, ఇవన్నీ కరోనాకి మంచివే. తర్వాత ఎప్పుడు ఏ జ్యూస్ చేసుకున్నా కాస్త గోరువెచ్చని నీళ్లు వేసుకుంటే చాలా మంచిదండి, దగ్గు రాదు, కప్పం రాదు. కొన్ని మనకి 10 రకాల మేలు చేస్తే ఒక్క రకమైన చెడు చేస్తుందండి, ఆ చెడు అన్నది ఉండకుండా ఉంటది వేడి నీళ్ళు పోసుకుంటే. మనం ఇగోండి అన్ని ఒక్కొక్కటి మీకు చూపించినవన్నీ వేసిస్తున్నానండి. ఇగోండి ఇది కూడా వేసిస్తున్నా, నిమ్మకాయ మట్టుకు లాస్ట్ లో వేస్తానండి. ఇగోండి సోంపు వేస్తున్నాను. ఇవన్నీ హెచ్చు తక్కువ ఏమైనా వేసుకోవచ్చండి, తప్పేమి లేదు, కానీ ఐటమ్స్ మట్టుకు ఇన్ని కలపాలి. కొద్దిగా మిక్సీ చేశాక ఉన్న కూర కలుపుతానండి. ఇది ఫుల్ అయింది కదా, ఆడదు కూడా, అందుకని కొంచెం వాటర్ వేస్తున్నానండి. అగోండి వాటర్ అంతా వేస్తున్నా, ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఎంత జ్యూస్ వచ్చింది మీకు చెప్తాను క్వాంటిటీ. ఇది తిప్పతీగ ఆకండి, దీన్నేమో అమృతవల్లి అంటారు. ఈ ఆకు మా ఇంట్లో ఉన్నది కనుక నేను వేస్తున్నానండి, మీ ఇంట్లో లేకపోయినా పర్వాలేదండి, మా ఇంట్లో ఉన్నది. ఇగోండి తిప్పతీగ ఆకు, అమృతవల్లి అంటారండి ఇది. ఇది షుగర్కి చాలా మంచిదండి, బీపీకి, షుగర్కి, ఫర్ హెల్త్, ఫ్యాట్కి, అన్నిటికీ మంచిదే, గుడ్ ఫర్ హెల్త్ అండి. ఎందులో వేసుకున్నా ఇది, ఇలాగా ఉడకబెట్టుకుని వాటర్ తాగినా మంచిదే, పచ్చాకు తిన్నా మంచిదే, టీలో వేసుకున్నా మంచిదే, ఏ రకంగానే యూజ్ చేసుకోవచ్చు, కానీ పరగడుపుని యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది 3 ఆకులు వేస్తున్నానండి. అమృతవల్లి పాదు కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇగోండి ఇప్పుడు లెమన్ కూడా ఇందులో వేసేస్తున్నానండి, తర్వాత అన్నీ కలుపుకోవచ్చండి. నాకు పని అయిపోతుంది, గింజల గట్ట వడపోసేయడం అయిపోతుందని వేస్తున్నాను. మీకు ఎలా వీలైతే అలా కలుపుకోవచ్చు లెమన్. ఇది కానీ ఇలా అన్నాం అనుకోండి పేస్ట్ దిగిపోద్ది, పైన అనొచ్చు తప్పేం లేదు, అడుగు మొయ్యి అన్నాం అనుకోండి పేస్ట్ దిగిపోతుంది, అందుకని ఇంత మునికి కూడా చెప్పాను. ఇగోండి ఇలా తీయండి, ఇలా తీసి మళ్ళీ దాన్ని వాటర్ ఎలా వేసి చూపించాలో మళ్ళీ నేను చూపిస్తాను, ఇంత మునికి వీడియోలో చూపించాను. ఇగోండి కొద్ది వాటర్ వేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు వాటర్ వేసి దాన్ని మనం లైట్ లైట్గానండి కలపాలి, దాని తలక రసం దిగాలి అంతే తప్పించి పేస్ట్ దిగితే మనం తాగలేమండి. ఈ పేస్ట్ అన్నది మనం చపాతీకి యూజ్ చేయొచ్చండి, ఏదైనా ఇంకా ఏదైనా పచ్చడి చేసుకొని పచ్చడిలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ముందు ఒకసారి చెప్పానండి చపాతీలు కలుపుకోవచ్చని. ఇప్పుడు ఈ పేస్ట్లో మనం పప్పు, మెత్తన పప్పు వేసుకొని పప్పు తాలింపించుకోవచ్చండి. ఇందులో ఫైబర్ ఉండిపోతుందండి, మనకి జ్యూస్ తీస్తాం ఫైబర్ ఉండిపోతుంది.
ఫైబర్ కొంచెం దిగుతది కానీ ఎక్కువ దిగదండి. ఈ పేస్ట్ చపాతీకి యూజ్ చేసుకోవచ్చు, పప్పు పేస్ట్, తాలింపు వేసుకోవచ్చు. ఏదైనా మీ ఆలోచన కొద్దీ పచ్చడి చేసి పచ్చళ్ళలో కూడా కలుపుకోవచ్చు అండి. అది మీ యూజింగ్ని బట్టి ఉంటుందండి. మనం ఏది పారి అక్కర్లేదండి. మొత్తం ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసానండి. తక్కింది మనకి జ్యూస్ వచ్చింది. మొత్తం దీని తలక కసంత దిగిపోయే వరకు వాటర్ పోసుకొని ఇలా వడపోసుకోవాలండి. మీకు ఇందాక చూపించింది ఎక్కువ గ్రేవీ ఉండేటప్పుడు. పల్చగా జ్యూస్ రాదు కానీ మీకు జ్యూస్ తాగడానికి తగినంత థిక్గా వస్తుందండి. టేస్ట్ ఉంటుందా అంటే ఇప్పుడు మనం బెల్లం వేసాం కదండి, టేస్టే ఉంటుంది. కాస్త తాగియాలి, హెల్త్కి చాలా మంచిదండి. మందులు మనకు తగ్గాలంటే రకరకాల ప్రయోగాలు మనం చేసుకొని చూడాలండి. ముందు మనమేద ప్రయోగం చేసుకొని మనకు బాగుంది అన్ని రకాలుగా అంటే ఇతరులకి అప్పుడు చెప్పొచ్చండి. నేను అల్లగా నా మీద అన్ని ప్రయోగం చేసుకుని నేను చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ మరో గ్లాస్ జ్యూస్ వచ్చినట్టుందండి. ఇది 3 గ్లాసుల పైనే ఉంటుందండి. థ్యాంక్స్ అండి.